నంద్యాల జిల్లా జైపూర్ మండల్ రామారావుపేట గ్రామ పంచాయతీలో రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాల మహేశ్వరి శ్రీనివాస్ ఉంగరం గుర్తుతో, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామాల సత్యవతి తిరుపతి కత్తిర గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెద్దల లక్ష్మీబాపు బ్యాట్ గుర్తులతో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ రామారావుపేట గ్రామ పంచాయతీ నుంచి మరి మా భార్య యాగు నామాల సత్యవతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మరి గ్రామస్తులందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, మీ సమస్యలు ఏదున్నా ఈ గ్రామ పంచాయతీ సమస్యల్ని గ్రామ పిల్లలకు అందుబాటులో ఉండి ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మీ ప్రజలందరికీ హామీస్తున్నా. మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని భారీ మేడతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా ఈ రామారావుపేట గ్రామ పంచాయతీలో సేవలు చేసుకుంటూ మరి మా నాన్నగారి స్మారకార్థం 2 వాటర్ ట్యాంకులు ఎసికలను కట్టించాను. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు స్కూళ్ళలో పిల్లలకు పుస్తకాలు కానీ మరి సామాజిక కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రజలకు సేవ చేశాను. అదేవిధంగా మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా మా యొక్క నామల సత్యవతి మా భార్యను గెలిపించేసి మీరు భార్య మీదతో గెలిపించేస్తే మీరు మరొకసారి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి మీ అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. జైపూర్ మండల రామారావుపేట గ్రామం నుండి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న సభ్యురాలని, ఈ ఊర్లో ఏ సమస్యలు వచ్చినా దగ్గరుండి చూసుకోగలుగుతాము. ఊర్లో అందరూ ఓటు వేసి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.